అందరికీ నమస్కారం. మనం ఇక్కడ చూస్తుంది వాతావరణ పరిశీలన కేంద్రం. ఇది భారత వాతావరణ విభాగం ఐఎండి వాళ్ళు ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ యొక్క వాతావరణ పరిశీలన కేంద్రం మనకి ఏఎంఎఫ్యూ చింతపల్లిలో ఉంది. ఈ ఏఎంఎఫ్యూ చింతపల్లి అనేది మనకి ఈ జీకేఎంఎస్ ప్రాజెక్టులో ఒక నోడల్ సెంటర్. ఇది మనకి రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, అంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లిలో ఉంది. ఈ అబ్జర్వేటరీ వచ్చేసి క్లాస్ బి టైప్ అబ్జర్వేటరీ. ఈ వాతావరణ పరిశీలన కేంద్రంలో మనకి అసలు ఈ వాతావరణ సంబంధించిన మూలకాలు, ఈ వర్షపాతం, ఉష్ణోగ్రతలు ఇవన్నీ ఏ విధంగా అయితే అవి కొలుస్తారు, ఏ పరికరాలను అయితే ఉపయోగించి వాటిని కొలుస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ వాతావరణ మూలకాల్లో అతి ముఖ్యమైనది వర్షపాతం. ఈ వర్షపాతం అనేది వ్యవసాయానికి చాలా ముఖ్యము, అవసరం. అయితే ఈ వర్షాన్ని మనం ఈ వర్ష మాపకం లేదా రెయిన్ గాజ్ ఉపయోగించి మనం కొలుస్తాం. అయితే దీంట్లో మన ఈ రెయిన్ గాజ్ అనేది మనకి ఎఫ్ఆర్పి మెటీరియల్తో చేస్తారు. ఇది అనేది ఒక ప్లాస్టిక్ టైపు. అలాగే దీనికి పైన మనకి బ్రాస్తో ఒక అంచు ఉంటుంది, అంటే బ్రాస్తో ఉంటుంది. ఇది వచ్చేసి 20 మిల్లీమీటర్స్ వ్యాసం ఉంటుంది, రేడియస్. నెక్స్ట్ మనకి ఇందులో ఉన్న 2 కలెక్టింగ్ జార్స్ ఉంటాయి, 2 కలెక్టింగ్ జార్స్ ఉంటాయి. అయితే ఈ రెయిన్ గాజ్లో ఉండేది మనకి ఇక్కడ గల్లాలా ఉంటుంది. ఈ గల్లాలా ఉండే దాంట్లో నుంచి మనకి వాటర్ పడి దీని ద్వారా మొదటగా ఈ కలెక్టింగ్ జార్లోకి వస్తుంది అనమాట. ఈ కలెక్టింగ్ జార్ అనేది 200 మిల్లీమీటర్ల కెపాసిటీ. మనకి 1 డేలో 200 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం పడితే నెక్స్ట్ ఈ కలెక్టింగ్ జార్లోనికి కలెక్ట్ అవుద్ది అనమాట. ఈ రెయిన్ గాజ్ వచ్చేటప్పటికి భూ ఉపరితలం నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తులో ఉంటుంది, అలాగే లోతుకి కూడా 30 సెంటీమీటర్ల లోపల ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో కలెక్ట్ అయిన వాటర్ని ఈ మెజరింగ్ సిలిండర్ని ఉపయోగించి మనం కొలుస్తాం. ఈ మెజరింగ్ సిలిండర్స్లో ఒక్కొక్క మిల్లీమీటర్కి ఒక్కొక్క గ్రాడ్యుయేషన్ ఉంటుంది. టోటల్గా ఈ ఒక్క మెజరింగ్ సిలిండర్తో ఒకసారికి మనం 20 మిల్లీమీటర్ల వర్షపాతం వరకు కొలవచ్చు. ఇప్పుడు ఈ వాతావరణ మూలకాలలో ఇంకొక ముఖ్యమైనది ఉష్ణోగ్రత అనమాట. ఈ ఉష్ణోగ్రతలు అనేవి మొక్కల యొక్క పెరుగుదలకి, అలాగే మొక్కల్లో ఉండే నీరు శాతం అవన్నీ కూడా ఈ ఉష్ణోగ్రతల కారణంగానే డిసైడ్ అవ్వబడతాయి. ఈ ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి మనం థర్మోమీటర్స్ ఉపయోగిస్తాం. ఈ థర్మోమీటర్స్ అనేవి మనకి మామూలుగా ఓపెన్ ఎయిర్లో పెట్టినప్పుడు మనకి టెంపరేచర్ డిఫరెన్స్ రావడం వలన మనకి ఎర్రర్స్ అనేవి రావడానికి కారణం ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం స్టీవెన్సన్ స్క్రీన్ అని ఈ వుడిన్ బాక్స్లో మనం పెడతాము. ఈ యొక్క స్టీవెన్సన్ స్క్రీన్ అనేది ఉపరితలం నుంచి 1.25 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ స్టీవెన్సన్ స్క్రీన్లో ఏంటంటే ఈ చెక్క ఈ ప్లేట్లో ఎల్ షేప్లో ఉంటాయి ఈ ప్లేట్స్. దీనివల్ల ఏంటంటే డైరెక్ట్గా గాలి కానీ ఎండ కానీ ఈ థర్మోమీటర్స్ మీద పడకుండా మనకి మన గాలి యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లోనే టోటల్గా 4 థర్మోమీటర్స్ ఉంటాయి. ఈ 4 థర్మోమీటర్స్లో 5 మ్యాక్సిమం థర్మోమీటరు, ఇది మినిమం థర్మోమీటర్. అంటే ఒక రోజులో అత్యధిక ఉష్ణోగ్రత ఎంత ఉందనేది ఈ మ్యాక్సిమం థర్మోమీటర్లోను, అలాగే అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత రికార్డ్ అయింది అనేది ఈ మినిమం థర్మోమీటర్లోను రికార్డ్ అవుతుంది. అలాగే ఇటువైపు వచ్చేసి డ్రై బల్బ్ థర్మోమీటరు, ఇటువైపు వెట్ బల్బ్ థర్మోమీటర్ ఉంటాయన్నమాట. ఈ డ్రై బల్బ్ వెట్ బల్బ్ థర్మోమీటర్స్ అనేవి గాలిలో ఉండే తేమ శాతాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. మొట్టమొదటిగా మనకి ఈ మ్యాక్సిమం థర్మోమీటర్ని చూసుకున్నట్లయితే ఈ మ్యాక్సిమం థర్మోమీటర్ అనేది మెర్క్యూరీత్ పాదరసంతో నింపబడి ఉంటుంది అనమాట. ఈ పాదరసంతో నింపబడి ఉండి ఏమవుతుందంటే మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నప్పుడు ఈ పాదరసం అనేది వ్యాకోచన చెంది ఒక పాయింట్ దగ్గర ఫిక్స్ అవుతుంది. ఆ ఉష్ణోగ్రత అనేది మనకి ఆ రోజులో రికార్డ్ అయిన అత్యధిక ఉష్ణోగ్రత. ఇది వెనక్కి ఈ పాదరసం అనేది మామూలుగా చల్లబడితే వెనక్కి మళ్ళీ సంకోచం చెందుతుంది. ఇలా సంకోచం చెందకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక నాచ్ అనేది ఉంటుంది అనమాట, ఒక నొక్కు లాంటిది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఆ రోజులో ఉష్ణోగ్రత ఎంత పెరిగింది అనేది మనకి రికార్డ్ అయ్యి అలాగే ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం రికార్డ్ చేసిన తర్వాత మనం దీన్ని ఒకసారి ఇలా విదిలించడం వలన ఈ పాదరసం మళ్ళీ వెనక్కి వెళ్తుంది అనమాట, వెనక్కి వెళ్ళి మళ్ళీ రీసెట్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం ఇదే ప్లేస్లో మనం సమాంతరంగా పెట్టడం వల్ల మళ్ళీ మరుసటి రోజు మనం ఉష్ణోగ్రతలు తీసుకోవచ్చు. అయితే ఈ ఉష్ణోగ్రతలను మనం ప్రతిరోజు అత్యధిక ఉష్ణోగ్రత వచ్చేసరికి ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే మినిమం థర్మోమీటర్లో ఏంటంటే మనకి
ఇందులో లోపల ఉండే మెటీరియల్ ఆల్కహాల్ అన్నమాట. ఈ ఆల్కహాల్ వల్ల ఏంటంటే దీనికి సంకోచ వ్యాకోచాలు కొంచెం తక్కువ ఉంటాయి. కానీ మనకి దీంట్లో ఏంటంటే ఒక ఎయిర్ కాలం అనేది ఉంటుంది అనమాట గాలిబుడ వల్ల. అలాగే దీంట్లో మీరు చూసుకున్నట్లయితే మధ్యలో ఒక బ్లూ కలర్ పిన్ ఉంటుంది, దీన్ని ఇండెక్స్ పిన్ అంటాం అనమాట. ఈ ఇండెక్స్ పిన్ మనకి డేలో ఉండే అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత ఉందనేది మనం ఈ ఇండెక్స్ పిన్ ద్వారా, ఈ ఇండెక్స్ పిన్ యొక్క లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మనకి ఆ రోజులో ఎంతైతే తక్కువ ఉష్ణోగ్రత ఉందనేది మనకి తెలుస్తుంది. ఇది కూడా మనకి ఉష్ణోగ్రత మళ్ళీ పెరిగినప్పుడు ఇది యథావిధిగా నార్మల్ జీరోకి, అది నార్మల్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఈ యొక్క మినిమం టెంపరేచర్స్ని మనం ప్రతిరోజు పొద్దున్న 7 గంటలకు మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే డ్రై బల్బ్, వెట్ బల్బ్ థర్మోమీటర్స్, ఈ రెండు కూడా మనకి మాక్సిమం థర్మోమీటర్ని పోలి ఉంటాయి. వీటిలో కూడా పాదరసం ఉంటుంది. అలాగే ఈ డ్రై బల్బ్ వచ్చేటప్పటికి డ్రై బల్బ్ యొక్క టెంపరేచరు అలాగే మాక్సిమం టెంపరేచరు డిఫరెన్స్ మనకి 1 డిగ్రీ వరకు ఉండొచ్చు. అలాగే ఈ వెట్ బల్బ్ వరకు వచ్చేటప్పటికి మనకి ఈ వెట్ బల్బ్ని ఒక మజ్లిన్ క్లాత్ని కట్టి దాన్ని మనం నీటిలో ఉంచడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ గాలిలో ఉండే ఉష్ణోగ్రత వల్ల తేమ తక్కువగా ఉన్నప్పుడు ఈ మజ్లిన్ క్లాత్లో ఉండే తేమ ఆవిరవుతూ ఉంటుంది. దానివల్ల ఆవిరయ్యి మనకు ఆ థర్మోమీటర్ యొక్క టెంపరేచర్స్ అనేవి తక్కువగా ఉంచుతుంది అనమాట. ఇప్పుడు మనకి డ్రై బల్బ్ టెంపరేచర్కి అలాగే వెట్ బల్బ్ టెంపరేచర్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనం ఒక రిలేటివ్ హ్యూమిడిటీ చార్ట్లోనూ మనం పెట్టడం జరుగుతుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఈ రిలేటివ్ ఇవి వచ్చేటప్పటికి మనకి ఇవి డ్రై బల్బ్ టెంపరేచర్స్, ఈ డ్రై బల్బ్ థర్మోమీటర్ యొక్క టెంపరేచర్స్. అలాగే ఇది మనకి పైన చూపిస్తుంది డ్రై బల్బ్కి వెట్ బల్బ్కి థర్మోమీటర్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్. దీన్ని బట్టి మనకి ఆవాళ ఉష్ణోగ్రత ఫర్ ఎగ్జాంపుల్ 24 డిగ్రీలు అయ్యి డ్రై బల్బ్ టెంపరేచరు అలాగే వెట్ బల్బ్ టెంపరేచరు 22 అయినప్పుడు వారిన్నిటి మధ్య డిఫరెన్స్ 2. సో ఈ 24 డిగ్రీలు ఈ 2 డిగ్రీలు మనం చూసుకున్నట్టయితే 84% అనేది ఆవాళ రిలేటివ్ హ్యూమిడిటీ లేదా గాలిలో తేమ శాతం అనేది అవుతుంది అనమాట. ఇవి మనం చూసుకున్నట్లయితే సాయిల్ థర్మోమీటర్స్ అంటారు. అంటే మన నేల యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ సాయిల్ టెంపరేచర్స్ అనేవి థర్మోమీటర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ సాయిల్ థర్మోమీటర్స్ అనేవి 5 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ అండ్ 20 సెంటీమీటర్స్ డెప్త్లో అనేది మనం ఉంచడం జరుగుతుంది. అంటే దీని యొక్క బల్బ్ అనేది కింద వైపు భూమి లోపల 5 సెంటీమీటర్స్ ఉండి దానికి ఒక బెండ్ లాగా ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మన టెంపరేచర్స్ అనేవి మనకి తగ్గినప్పుడు ఆ మెర్క్యూరీ అనేది సంకోచ వ్యాకోచాలు అనేవి చెందుతూ ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే మనం ఈ సాయిల్ టెంపరేచర్ని ఎందుకు తెలుసుకోవాలంటే అసలు సీడ్ అనేది జర్మినేట్ అవ్వడం కుదించి ఈ నేల ఉష్ణోగ్రత అనేది చాలా అవసరం. మనకి సీడ్ జర్మినేట్ అయినప్పుడు అంటే విత్తనం జర్మినేట్ అయ్యేటప్పటికి నీరు సూర్యరశ్మి ఎలాగ అవసరము అలాగే మనకి నేలలో ఉష్ణోగ్రత ఉండడం కూడా అంతే అవసరం అనమాట. సో మనకి నేల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు మనకి సీడ్స్ అనేవి జర్మినేట్ అవ్వవు. అందుకే మనం చూసుకున్నట్టయితే శీతాకాలంలో మనం వరి వేసినప్పుడు లేదంటే చాలా తక్కువ టెంపరేచర్స్ మనం డిసెంబరు నవంబర్ టైంలో మనం వరి ఒకవేళ సోయింగ్ చేస్తే ఆ టైంలో మనకి జర్మినేషన్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో మనం అందుకని ఆప్టిమం టైమ్ ఆఫ్ సోయింగ్ ఆప్టిమం టైమ్ ఆఫ్ ప్లాంటింగ్ అనేవి మనం చూసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఇండైరెక్ట్గా మనకి ఇవి తెలియజేస్తూ ఉంటాయి అనమాట. ఈ అంటే మనకి డైరెక్ట్ అప్లికేషన్ ఉండదు వీటి ద్వారా, కానీ వీటి డేటాను ఉపయోగించుకొని మనం ఇండైరెక్ట్గా మన అగ్రికల్చర్ ఆపరేషన్స్కి అనేది ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. వీటిలో కూడా మెర్క్యూరియే ఉంటుంది. అలాగే ఈ సాయిల్ థర్మోమీటర్స్ని మనం కిందకి మనకి ఆ థర్మోమీటర్ ఏదైతే సైజులో ఉంటుందో అంటే 5 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్ ఏదైనా అవ్వచ్చు, ఆ డెప్త్ మనం ఒక ఇన్క్లైన్డ్ యాంగిల్ యాటువాల్గా ఒక రంధ్రం అనేది చేసి అందులోనే ఈ థర్మోమీటర్ని పెట్టి జాగ్రత్తగా ఆ హైట్ని అనేది ఈ ఫ్రేమ్ హైట్కి మనం సాయిల్ని ఫిక్స్ చేసి జాగ్రత్తగా మనం అరేంజ్ చేయాలి. గాలి యొక్క తీవ్రత అంటే ఎంత వేగంగా వీస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి ఇందాక మొదటగా చూపించినట్టు దీంట్లోనూ ఒక స్పీడోమీటర్ లాగా ఉంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఆ కిలోమీటర్స్ అది ఎంతసేపు అది ఈ కప్స్ అనేవి రొటేట్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ రీడింగ్స్ అనేవి రికార్డ్ అవుతాయి. మనం మొదటగా ఇది పొద్దున్న మరియు మధ్యాహ్నం కూడా తీసుకుంటాం. మనం తీసుకున్నప్పుడు మొదట ఒకసారి ఒక రీడింగ్ తీసుకుని మళ్ళీ తర్వాత 3 నిమిషాలు వ్యవధి తర్వాత మళ్ళీ ఇంకోసారి మనం రీడింగ్ అనేది తీసుకుంటాం. ఈ మధ్యలో ఉండే డిఫరెన్స్ ఎంతైతే ఉందో దాన్ని మనం 60/3 తో గుణించి మనం వచ్చిన దాన్ని మనం కిలోమీటర్ పర్ అవర్గా మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట.
మనం చూసుకున్నట్లయితే ఇది విండ్ వేన్ అన్నమాట. ఈ విండ్ వేన్ అనేది గాలి యొక్క డైరెక్షన్స్ అంటే ఎటువైపు నుంచి గాలి వేస్తుంది అని తెలుసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. దీంట్లో మనం చూసుకున్నప్పటికీ ఒక స్టాండ్ ఉంది, మనకి ఈ పోల్ వచ్చేటప్పటికి 3.10 meters హైట్ ఉంటుంది, అంటే 10 అడుగుల హైట్ ఉంటుంది. దాని మీద మనకి ఆ పోల్ స్టాండ్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఆ టిప్ వరకు వచ్చేటప్పటికి మనకి ఆ 3.10 meters అనే హైట్ ఉండాలన్నమాట. దీని తర్వాత ఏంటంటే మనకి దీంట్లో టోటల్గా ఈ విండ్ వేన్ ద్వారా 16 డైరెక్షన్స్ని మనం కొలవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ 16 డైరెక్షన్స్ని మనం మనకు ఒక విండ్ వేన్ చార్ట్ ఉంటుంది, ఈ చార్ట్ ద్వారా మనం ఈ డైరెక్షన్స్ని డిగ్రీస్ రూపంలో మనం కొలవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు ఉండేటప్పుడు దీంట్లో నాకు వైడ్గా ప్లేట్ ఒకటి ఉంటుంది, అలాగే ఇంకోటి పాయింటర్ ఉంటుంది. ఈ వైడ్ ప్లేట్ అనేది మనకి విండ్ మూవ్ అవుతున్నప్పుడు ఆ రాడ్ అనేది మనకి తిరగడానికి ఉపయోగపడుతుంది, అలాగే పాయింటర్ ఎటువైపు అయితే మనకి డైరెక్షన్ చూపిస్తుందో అది మనకి ఆ విండ్ వచ్చే డైరెక్షన్ అవుతుందన్నమాట. మనకి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే నార్త్ డైరెక్షన్లో అది చూపిస్తుంది మనకి, అంటే దాని ప్రస్తుతానికి మనకి దాని యొక్క విండ్ డైరెక్షన్ 0 degrees అవుతుంది. క్యాంపర్ స్టోక్స్ సన్షైన్ రికార్డర్, ఇదేంటంటే మనకి సూర్యరశ్మి అనేది ఒక రోజులో ఎంతైతే ఉంది, ఎన్ని గంటలైతే ఉంది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి ఈ గుండటి గోళం లాగా ఒకటి గాజుది ఉంటుంది, ఈ గోళం ఒకటి ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనం కింద చూసుకున్నట్టయితే మనకి ఈ అట్ట మీద మనకి సూర్యకిరణాలు కేంద్రీకృతమై ఆ ప్లేస్ లో మనకి ఎక్కువ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు అది బర్న్ అవడం కానీ, లేదంటే ఒక తక్కువ ఇంటెన్సిటీ ఉన్నప్పుడు చిన్న గీతలా ఫామ్ అవడం కానీ మనకి జరుగుతుంది అనమాట. ఈ యొక్క కార్డ్స్ అనేవి మనం సన్షైన్ కార్డ్స్ అంటాము. ఈ సన్షైన్ కార్డ్స్ అనేవి 3 రకాలు ఉంటాయి. అయితే దీంట్లో ఏంటంటే మనకి ఈ కప్ షేప్ లో ఉంటుంది, ఈ కప్ షేప్ లో మనం ఈ సన్షైన్ కార్డ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ సన్షైన్ కార్డ్స్ ని మనం ఖచ్చితంగా మధ్యలో చూపించినట్టుగా ఈ 12ని ఈ గీతకి ఈ యొక్క మార్క్ కి సమాంతరంగా వచ్చేటట్టు ఈ 12 గీతను వచ్చేటట్టు మనం పెట్టుకోవాలి అనమాట. ఇదేంటంటే మనకి భూతత్వం ద్వారా ఏ విధంగా అయితే పేపర్ కట్ అవుతుందో అదే ప్రిన్సిపల్ తో ఇది కూడా మనకి ఈ పేపర్ మీద అనేది బర్న్ అయ్యి మార్క్స్ అనేవి మనకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క కార్డ్ యొక్క ఇది ఒక మార్క్ ఒక 1 అవర్ ని ఇండికేట్ చేస్తుంది, ఇది ఒక 1 అవర్, అలాగే దీంట్లో మధ్యలో ఉండే ఒక పాయింటర్ అనేది ఒక 1/2 అవర్ గా మనకి ఇండికేట్ చేస్తుంది. ఈ యొక్క సన్షైన్ రికార్డ్ అనేది నార్త్ సౌత్ డైరెక్షన్ ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల సూర్యాస్తమయం సూర్యోదయం సమయాల్లో నీడ అనేది కార్డుల మీద పడకుండా ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే మనకి ఇందాక చెప్పినట్టు సన్షైన్ కార్డ్స్ అనేవి ఉంటాయి. ఆ సన్షైన్ కార్డ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి, ఒకటి స్ట్రైట్ కార్డ్స్, ఇంకోటి లాంగ్ కర్వ్ కార్డ్స్, ఇంకోటి షార్ట్ కర్వ్ కార్డ్స్. ఈ స్ట్రైట్ కార్డ్స్ అనేవి మనం 1 March నుంచి 11 April దాకా వాడతాము, అలాగే ఈ లాంగ్ కర్వ్ కార్డ్స్ అనేవి మనం 12 April నుంచి అలాగే 2 September దాకా వాడతాము, అలాగే తర్వాత మళ్ళీ 3 September నుంచి 14 October వరకు కూడా ఈ స్ట్రైట్ కార్డ్స్ని వాడతాం, అలాగే తర్వాత మనకి 15 October నుంచి 2 February వరకు కూడా ఈ షార్ట్ కర్వ్ కార్డ్స్ అనేవి వాడడం జరుగుతుంది. వీటిని ఎందుకు ఇలా రకరకాల కార్డ్స్ని వాడతామంటే మనకి ఒక్కొక్క సీజన్లోనూ మనకి సన్షైన్ అవర్స్ అనేవి మారుతూ ఉంటాయి, అలాగే సన్ యొక్క డైరెక్షన్ కూడా మారుతూ ఉంటుంది. సో దానికి అనుగుణంగా వీటిని మనం ఆ 3 యొక్క గ్రిడ్స్ ఉంటాయి పైన, ఆ 3 గ్రిడ్స్లోనూ ఒక్కొక్క దాంట్లో ఇది పెట్టుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే మనం చూసుకున్నట్టయితే మనకి ఇంటెన్సిటీ సన్షైన్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక స్కార్ అనేది దీని మీద బర్న్ అయ్యి ఫామ్ అవుతుంది, అలాగే సన్షైన్ అవర్స్ బ్రేక్గా ఉన్నప్పుడు లేదా తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా మనకి నోట్ అవుతుంది. ఈ వీటిని మనం క్యుములేట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇందాక చెప్పినట్టు ఇది ఒక 1 అవర్ని ఇండికేట్ చేస్తుంది, అలాగే ఈ మిడిల్ పాయింట్ అనేది ఒక 1/2 అవర్ని ఇండికేట్ చేస్తుంది. ఈ విధంగా చూసుకోవాలి. చూసుకున్నట్టయితే అప్పుడు మనం ఇక్కడ మనం చూసి ఇక్కడ ఒక 1/2 అవర్, ఇక్కడ 10 మినిట్స్, టోటల్ 20, ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5, 6 అవర్స్, ఇది ఒక 20 మినిట్స్, ఇది ఒక 20 మినిట్స్ ఉంటుంది, టోటల్ వచ్చి 6 hours 40 minutes అనేది ఆ వాళ్ళ యొక్క మనకి ఆ పర్టికులర్ డే యొక్క బ్రైట్ సన్షైన్ అవర్స్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ మనం చూసుకున్నట్టయితే దీన్ని
యుఎస్డబ్ల్యూబి ఓపెన్ పెన్ ఎవాపరిమీటర్ అంటారు. ఈ ఓపెన్ పెన్ ఎవాపరిమీటర్ ద్వారా మనం బాష్పీభవనాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. బాష్పీభవనం అంటే ఎవాపరేషన్, అంటే నీరు నీటి ఆవిరిగా ఎంత మారుతుంది అనేది మనం దీన్ని ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. ఈ ఓపెన్ పెన్ ఎవాపరిమీటర్ అనేది ఐరన్తో తయారు చేయబడి ఉంటుంది, అలాగే 120 సెంటీమీటర్ల వ్యాసం కూడా కలిగి ఉంటుంది అన్నమాట. దీన్ని చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఇది 25 సెంటీమీటర్ల ఎత్తు లోతును కలిగి ఉంటుందన్నమాట. 25 సెంటీమీటర్ల మనం 20 సెంటీమీటర్ల వరకు నీటిని అనేది నింపడం జరుగుతుంది. అలాగే మనం ఈ యొక్క సిలిండర్ని ఈ యొక్క బకెట్ని ఉపయోగించి మనం ఈ యొక్క వాటర్ని అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క బకెట్ వచ్చేటప్పటికి ప్రతి బకెట్ ఈ బకెట్ ఒక కంప్లీట్ ఫుల్గా తీసుకుంటే ఇది 2 mm కెపాసిటీ ఉంటుందన్నమాట. మనం ఏ విధంగా కొలుస్తామంటే మొట్టమొదటిగా ఈ యొక్క దీంట్లో స్టిల్ వెల్ అంటామన్నమాట. దీన్ని ఈ స్టిల్ వెల్లోనే మనకి ఇక్కడ ఇండెక్స్ పాయింట్ ఉంటుందన్నమాట. ఈ ఇండెక్స్ పాయింట్ది మనం 20 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది. ఈ ఆ ఇండెక్స్ పాయింట్ లెవెల్కి మనం వాటర్ అనేది ఫిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్సెస్ వాటర్ కానీ ఉంటే, ఏదైనా రైన్ఫాల్ కాజ్ అయ్యి ఎప్పుడైనా ఎక్సెస్ వాటర్ ఉంటే దాన్ని మనం డే స్టార్టింగ్ అంటే మనం డే మార్నింగ్ 7 o'clockకి రికార్డింగ్స్ తీసుకున్నప్పుడు మనం ఆ వాటర్ని అనేది బయటికి తీసి అప్పుడు దాన్ని మళ్ళీ 20 సెంటీమీటర్స్ హైట్ కనే సెట్ చేసి ఉంచాలి. అలాగే మనకి ఎప్పుడైతే ఎవాపరేషన్ జరుగుతుందో ఆ ఇండెక్స్ పాయింట్ నుంచి వాటర్ లెవెల్ అనేది తగ్గడం జరుగుతుంది. తగ్గిన తర్వాత మనం నెక్స్ట్ డే ఏం చేస్తామంటే ఈ యొక్క బకెట్తో మనం వాటర్ని అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఎంత వాటర్ని అయితే మనం యాడ్ చేస్తున్నామో అది మనకి ఆ రోజులో జరిగిన బాష్పీభవనం యొక్క కొలత. ఇది మనం చూసుకున్నట్టే దీన్ని జ్యూగాజ్ అంటామన్నమాట. అంటే మనకి ఎంతైతే మంచు పడుతుంది అనేది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏఎంఎఫ్ ఈ యొక్క అబ్జర్వేటరీ అలాగే ఏఎంఎఫ్ ఆర్ఆర్ఎస్ అనేది మనకి ఎత్తైన గిరిజన ప్రాంతంలో ఉండి హై ఆల్టిట్యూడ్ ట్రైబల్ జోన్లో ఉండడం వలన మనకి ఎక్కువ తక్కువ టెంపరేచర్స్ అనేవి నమోదవుతూ ఉంటాయి. అతి తక్కువగా 1 degree, 2 degree, 3 degrees నమోదైన రోజులు కూడా ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మనకి దానివల్ల ఏంటంటే ఎక్కువగా పొగమంచు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ పొగమంచు వలన దీని మీద మంచు అనేది ఏర్పడుతుంటుంది. ఈ మంచు అనేది మొక్కలకి కొంచెం హానికరం అన్నమాట. మంచు పడడం వల్ల అవి మనకి ఆ పత్ర రంధ్రాలు అనేవి మూసుకుపోవడం అలాగే కొంత రెస్పిరేషన్ జరపలేకపోవడం లాంటివి జరుగుతాయి. సో మనం ఏంటంటే దీన్ని ప్రతిరోజు కూడా సూర్యరశ్మి రాకుండా ముందు మనం దీన్ని మెజర్ చేసుకోవాలి. దీని గురించి ఏంటంటే మనకి 4 wooden blocks ఉంటాయన్నమాట. ఈ 4 wooden blocks ఏంటంటే 30 cm పొడుగు అలాగే 2 cm వెడల్పు ఉంటుందన్నమాట. ఏంటంటే మనం ఈ విధంగా సమతలంగా ఈ రెయిన్ జ్యూగాస్ మీద పెట్టడం జరుగుతుంది. పెట్టినప్పుడు ఏంటంటే దీని మీద మనకి ఆ పొగమంచు వలన దీని మీద నీటి బిందువులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ నీటి బిందువుల యొక్క సైజుని బట్టి అక్కడ జ్యూఫాల్ ఎంతైతే జరిగింది అనేది మనం జ్యూ ఆల్బమ్ని ఉపయోగించి మనం మెజర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి 4 blocks 4 different కూడా వచ్చే పరిస్థితిలో ఉండొచ్చు. సో మనం ఏంటంటే వీటిని యావరేజ్ చూసుకొని వీటిని కూడా మనం మెజర్ చేసుకొని దాని ద్వారా ఎంత ఎంఎం జ్యూ అయితే పడింది అనేది కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. దీని యొక్క కొల పరిమాణం కూడా మిల్లీమీటర్లే. ఇది వచ్చేటప్పటికి ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ అంటాం. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే సర్ఫేస్ అబ్జర్వేటరీ అనమాట. అంటే నేల మీద ఉండేవి మనం మాన్యువల్గా వీటిని అనేవి మనం కొలుస్తాం అనమాట. ఈ వర్షపాతం ఎంత పడుతుంది, అలాగే టెంపరేచర్స్ ఎంత ఉన్నాయి, అలాగే రెయిన్ విండ్ స్పీడ్ ఎంత ఉంది, ఇవన్నీ మనం మాన్యువల్గా కొలుస్తాం. ఇది వచ్చేటప్పటికి ఆటోమేటిక్ వెదర్ స్టేషన్. ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ ఏంటంటే దీన్ని IMDO 2009లో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే టోటల్గా మనకి సన్షైన్, విండ్ వేను, రెయిన్ కోసం ఆటోమేటిక్ రెయిన్ గేజ్ ఉంటుంది, అలాగే సాయిల్ టెంపరేచర్స్, సాయిల్ మాయిస్చర్ తెలుసుకోవడానికి సెన్సర్స్ ఉంటాయి, అలాగే మనకి సన్షైన్ అవర్స్ ఎంత ఉన్నాయో తెలుస్తుంది, రిలేటివ్ హ్యూమిడిటీని ఉపయోగించుకోవడానికి కూడా రిలేటివ్ హ్యూమిడిటీ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి శాటిలైట్ బేస్డ్గా వర్క్ చేస్తుంది. దీనికి ఒక బ్యాటరీ కనెక్ట్ చేసి ఉంటుంది ఇంటర్నల్గా, అలాగే ఆ బ్యాటరీ కూడా సోలార్ పవర్తో రీఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఇది అవర్లీ బేస్డ్ అంటే గంట గంటకి కూడా రికార్డ్స్ అదే వాల్యూస్ అనేవి రికార్డ్ చేస్తూ మనకి IMD వెబ్సైట్కి పంపించడం జరుగుతుంది అన్నమాట. మనం
కావలసినప్పుడు ఆ AMD వెబ్సైట్ ద్వారా ఈ డేటా అనేది మనం పొందవచ్చు.